గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వెంకన్న ఆలయ దర్శనాలు కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు ఈవో మధురి సత్యనారాయణరాజు తెలిపారు. లాక్డౌన్ అనంతరం శనివారం వచ్చే భక్తులు క్రమేపీ పెరుగుతుండటంతో ఆలయంలో మరిన్ని రక్షణలో చర్యలు తీసుకుంటూ భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవిడ్ 19 దృష్ట్యా దర్శనం కోరు వచ్చే భక్తులు దర్శన సమయాన్ని ముందుగా www.vsvstemple.com నందు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని లేదా 0885527888 నంబర్ కు ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలని వారు సూచించారు. నమోదు చేసుకున్న భక్తులను మాత్రమే వారిని కేటాయించిన సమయంలో దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం గత శనివారం కంట ఈ శనివారం కాస్తంత భక్తులు పెరిగినారు. గత శనివారం 1400 సుమారుగా 1440 మంది వస్తే ఈ శనివారం ఉదయం పూటే 1568 మంది భక్తులు వచ్చేసున్నారు. ఈ శనివారం కేశకణన్ కూడా జరిపించడం జరిగింది. ఈ కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రతి అరగంటకు భక్తులు నడిచే ప్రాంతమంతా కూడా క్యూ లైన్లు కానీ నడిచే ప్రాంతమంతా కూడా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేసి మాస్క్ ఉన్న వారినే అనుమతిస్తూ అలాగే థర్మల్ స్క్రీనింగ్ ద్వారా టెంపరేచర్ హెచ్చు తగ్గులు ఉన్న వారిని అలాగే చిన్న వయసు పిల్లల్ని పెద్ద వయసు వారిని కూడా దర్శనాలు విరమించుకొని కాస్త ఈ కోవిడ్ తగ్గిన తర్వాత రావాలని పదే పదే కోరుతూ సామాజిక దూరం కనీసం 3 అడుగులు 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ అడుగడుగున మాస్క్తో అలాగే హ్యాండ్ గ్లౌస్తో సిబ్బందిని హ్యాండ్ శానిటైజర్లతో వారిని యొక్క భక్తుల యొక్క సౌకర్యాన్ని చూస్తూ నిర్మించారు.